అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రి నేషనల్ హైవేలో దివాన్ చెరు సెంటర్ నుంచి ఇటు నరేంద్రపురం వెళ్లే దారిలో దివాన్ చెరు ఊరికి చేర్చున్న శిర్విన్ బృందావనం లేఅవుట్ దగ్గర ఉన్నానండి. మనకి శిర్విన్ బృందావనం లేఅవుట్ అనేది దివాన్ చెరు సెంటర్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అట్లాగే దివాన్ చెరు ఊరికి చేర్చే ఉంటుంది. మనకి శిర్విన్ బృందావనం లేఅవుట్ బ్యాక్ సైడ్ ఉన్న డీటీసీపీ అప్రూవల్ లేఅవుట్లో రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ నార్త్ ఫేసింగ్ 220 గజాల ప్లాట్ మనకు సేల్కి వచ్చిందండి. చాలా తక్కువ రేటుకి వచ్చింది. 33x60 మెజర్మెంట్స్తో 220 గజాలు, గజం వచ్చి 6,800 రూపాయల రేట్లో వచ్చిందండి. ఎగ్జాక్ట్గా దివాన్ చెరు సెంటర్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నరేంద్రపురం వెళ్ళే ఈ రోడ్ నుంచి అయితే 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. పాలతల వెళ్లే రోడ్ నుంచి కూడా రావచ్చు, అటు నుంచి వస్తే 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. లేఅవుట్ లోపలికి వెళ్ళి ప్లాట్ చూసే ముందు మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్ స్ట్రైట్గా మనం 1 కిలోమీటర్ వెళ్తే దివాన్ చెరు సెంటర్ నేషనల్ హైవేకి వెళ్ళిపోతామండి. ఇది దివాన్ చెరు సెంటర్ నుంచి నేషనల్ హైవే నుంచి ఇటు నరేంద్రపురం వెళ్లే రోడ్డు అండి. వెలుగుబంధం మీదుగా నరేంద్రపురం వెళ్లే రోడ్డు. ఇటు ఇలా రైట్కి వెళ్తే కనుక వెలుగుబంధం మీదుగా నరేంద్రపురం వెళ్తామండి, నానా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ నుంచి. రూట్ మళ్ళా చెప్తున్నానండి, దివాన్ చెరు సెంటర్ హైవే నుంచి లెఫ్ట్కి నరేంద్రపురం వెళ్లే దారిలోకి 1 కిలోమీటర్ రావాలండి. 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత దివాన్ చెరు ఊరు దాటి ఇంకొక 200 మీటర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ వజ్రాయనక్లేవ్ లేఅవుట్ వస్తుంది. వజ్రాయనక్లేవ్ లేఅవుట్ దాటగానే నెక్స్ట్ శిర్విన్ బృందావనం అని ఇంకో లేఅవుట్ వస్తుందండి. లెఫ్ట్ సైడ్ ఆర్చ్ అది ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా, ఇదే లేఅవుట్ అండి. మనం ఈ ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలండి. లోపలికి 300 మీటర్స్ వెళ్ళాలి. ఈ లేఅవుట్ బ్యాక్ సైడ్ మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ఉన్న లేఅవుట్ ఉంటుందండి. 300 మీటర్స్ వెళ్ళాలి. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. లేఅవుట్ లోపలికి తీసుకెళ్ళి ప్లాట్ చూపిస్తాను. నేను ప్లాట్ దగ్గరికి వచ్చేసానండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. నార్త్ ఫేసింగ్ ప్లాట్ అండి. 33x60 మెజర్మెంట్స్ 220 గజాలు. ఈ లేఅవుట్ను ఆకుల సచ్చాన్ గారు లేఅవుట్ అంటారండి, డీటీసీపీ అప్రూవల్ లేఅవుట్. మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ముందున్న రోడ్ కూడా 40 ఫీట్ రోడ్ అండి. ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మీకు రూట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎదురుగా రోడ్ కనిపిస్తుంది కదండి, మనం ఇదే రోడ్లోంచి వచ్చాము. మీకు వీడియో స్టార్టింగ్లో ఆర్చ్ చూపించాను కదండి, శిర్విన్ బృందావనం అని. ఆర్చ్ దగ్గర నుంచి స్ట్రైట్ రోడ్ అండి, మనం ఇటు రావట్లేదు. స్ట్రైట్గా 300 మీటర్స్ వస్తే ప్లాట్ ముందుకు వచ్చేస్తాము. ఆర్చ్ దగ్గర రైట్ హ్యాండ్ తీసుకుని 1 కిలోమీటర్ వెళ్తే దివాన్ చెరు సెంటర్ హైవేకి వెళ్ళిపోతామండి. ఎగ్జాక్ట్గా హైవే నుంచి 1.3 km డిస్టెన్స్లో ఉంటుంది ప్లాట్. మనం వచ్చిన రోడ్ కాకుండా మనం పాలతల రోడ్ నుంచి కూడా రావచ్చు అండి. మీకు ఆ రోడ్డు కూడా చూపిస్తాను. మీ ఇక్కడ మామిడి చెట్టు కనిపిస్తుంది కదండి, మామిడి చెట్టు పక్క నుంచి ఉన్న రోడ్డు అది గవర్నమెంట్ పొంత రోడ్డు అండి, 20 అడుగుల రోడ్డు. మనం ఆ రోడ్లోకి 100 మీటర్స్ వెళ్తే పాలతల రోడ్లోకి వెళ్ళిపోతామండి. ఎగ్జాక్ట్గా దివాన్ చెరు సెంటర్లోంచి పాలతల వెళ్లే రోడ్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్కి రోడ్ ఉంటుంది కదండి, రాడిపాకి వెళ్లే రోడ్డు, ఆ సెంటర్ దగ్గరికి వెళ్తుంది. మీకు అక్కడ వెహికల్స్ అవి కూడా వెళ్తున్నాయి, మీరు చూడొచ్చు దూరంగా తాడి చెట్టు బ్యాక్ సైడ్. అది పాలతల వెళ్లే రోడ్డు అండి. పాలతల రోడ్డుకి ఇటు వెలుగుబంద్ రోడ్డుకి మధ్యలో ఉంటుంది మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ఉన్న లేఅవుట్. నెక్స్ట్ బౌండరీస్ చూపిస్తానండి. మీ ఇక్కడ రాయి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లోతు 60 అడుగులు అండి. ఈస్ట్ వైపు లోతు 60 ఫీటు. బ్యాక్ సైడ్ అక్కడ గోడ ఉంది కదండి, అక్కడ వరకు 60 అడుగులు అండి. ఇలా నార్త్ రోడ్డు ఫేసింగ్ వచ్చి 33 అడుగులు. మీకు 33 అడుగులకి ఇటువైపు రాయి ఉంటుందండి, మీరు చూడొచ్చు. ఇదే మీకు రాయి కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు 33 అడుగులు. మళ్ళీ ఇక్కడ నుంచి వెస్ట్ వైపు లోతు కూడా 60 అడుగులు అండి. బ్యాక్ సైడ్ గోడ వరకు సరిహద్దు 60 అడుగులు లోతు. అట్లాగే సౌత్ వైపు ఏమో ఆ గోడే సరిహద్దు అండి, 33 అడుగులు. బౌండరీస్ మళ్ళా చెప్తున్నానండి, నార్త్ రోడ్డు ఫేసింగ్ 33 అడుగులు, సౌత్ వచ్చి అక్కడ గోడ ఉంది కదండి, గోడ 33 అడుగులు. ఈస్ట్ వెస్ట్ లోతు వచ్చి 60 అడుగులు అండి. 33x60 మెజర్మెంట్స్తో 220 గజాలు. ఇది డీటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ అండి, నార్త్ ఫేసింగ్ ప్లాట్. ఆకుల సత్యన్న గారు లేఅవుట్ అంటారండి. ఎగ్జాక్ట్గా మనకి వెలుగుబంద్ వెళ్లే రోడ్డుకి ఇటు పాలతల వెళ్లే రోడ్డుకి మధ్యలో ఉంటుంది, దివాన్ చెరు ఊరికి చేర్చే ఉంటుందండి. వజ్రానిక్లేవ్ లేఅవుట్కి, శిర్విన్ బృందావనం లేఅవుట్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. మనకి సేల్కి వచ్చిన ప్లాట్కి ముందున్న రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్డు అండి. మీకు రోడ్డు మళ్ళీ చూపిస్తున్నాను. మీకు మామిడి చెట్టు బ్యాక్ సైడ్ 100 మీటర్స్ డిస్టెన్స్లో పాలతల వెళ్లే రోడ్డు ఉంటుంది. ఇటు ఇలా లెఫ్ట్కి వెళ్తే కనుక 300 మీటర్స్ వెళ్తే వెలుగుబంద్ వెళ్లే రోడ్డు, శిర్విన్ బృందావనం ఆర్చ్ దగ్గరికి వెళ్తామండి. మనం ఎటు నుంచైనా రావచ్చు, రెండు రోడ్లకి మధ్యలో ఉంటుంది ప్లాట్. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ఇది ఆకుల సత్యన్న గారు లేఅవుట్ అంటారు, డీటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్, నార్త్ ఫేసింగ్ అండి. 33x60 మెజర్మెంట్స్తో 220 గజాలు. గజం వచ్చి 6,500 చెప్తున్నారండి. స్క్వేర్ వచ్చి 6,500 రూపీస్ చెప్తున్నారు. ప్రైస్ ఫిక్స్డ్ అని చెప్పారండి. ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి, ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్గాతో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.